ప్రభుత్వం అన్నాక ఏది చేసినా ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా వారిపై విమర్శలు చేస్తూనే ఉంటుంది. ఎంత గొప్ప పని చేసినా, ఎంత మంచి పని చేసినా, పేద ప్రజల కోసం ఎంత మంచి సంక్షేమ కార్యక్రమాలు చేసినా కూడా దాన్ని ఏవీ గ్రహించలేక ఓన్లీ వాళ్ళతో తప్పులే వెతికి మరీ ప్రజలకు ఎక్కువగా చూపించే పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ప్రతిపక్ష నేతలు అని చెప్పాలి. అది దేశంలో ఏ పార్టీలో కూడా జరిగే కార్యక్రమమే. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తుంటే అది పూర్తిగా అధిగమిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పటికీ ఓ గురి పెట్టుకొని కూర్చున్నారు. వైఎస్ జగన్ గారు ఏ కార్యక్రమం చేసినా దానికి వెన్నుపోటు పొడిచే మాదిరి చంద్రబాబు ప్లాన్లు రచిస్తూ ఆ ప్లాన్లను అమలు చేస్తున్నారు. టీడీపీ గుప్పకూలిపోతుంది. ఇప్పుడు టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయింది. దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేయట్లేదు. ఎంతసేపు జగన్ను ఎలా దిగజార్చాలి, జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం ఎలా చేయాలి అనే దానిపై చాలా ఫోకస్ చేస్తున్నారని చెప్పాలి. దాని మూల్యంగానే నేడు ఎన్నో కార్యక్రమాలను మనం ప్రతిరోజు చూస్తున్నాం, వింటున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై కూడా రాజకీయ మంటలు ముదిరిపోతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాతావరణం మరింత హీటెక్కిస్తున్నారు రాజకీయ నేతలు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. తాజాగా ఆలయాలపై కూడా జరుగుతున్న దాడుల గురించి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టీడీపీ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక ఉన్నది ఎవరో కాదు, 40 ఏళ్ల ఇండస్ట్రీ నారా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని కూడా ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఎక్కడ దాడులు జరుగుతున్నా ముందుగా చంద్రబాబు నాయుడు ఆయన బృందానికి ముందుగా ఎలా తెలుస్తుంది అంటూ ఆయన ఓ కొత్త ప్రశ్నను బయటకు వదిలారు. నిజానికి చంద్రబాబుకు, టీడీపీ వాళ్లకు తెలిసినంత లోతుగా మరే ఇతర నేతలకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే బహుశా చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాలకు తెర వెనుక నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జరిపిస్తున్నారా అంటే రోజు రోజుకు అవుననే సమాధానం బలపడుతుంది. ఆలయాలపై జరుగుతున్న వరుస సంఘటనలపై నేడు వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసు, ఇతర అధికారుల ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఏదైనా ఓ మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడల్లా ఇలాంటి ఘటనలు చేసుకోవడం వెనక ప్రతిపక్ష కుట్ర దాగి ఉంది అంటూ వైవి సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇలాంటి దుష్ట పన్నాగాలకు చంద్రబాబు తెరలేపుతున్నారు అంటూ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సొంతం చేసుకుంటుందని వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్న విగ్రహాల ధ్వంసం ఘటనలకు జగన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రామతీర్థం, రాజమండ్రిలో చోటు చేసుకున్న విగ్రహాల ధ్వంసం ఘటనలపై సిఐడితో విచారణ జరిపించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీకి వణుకు పుట్టిస్తుందని చెప్పాలి. ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పటికే తెలిపారు. చిన్న దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైతే వాటిని కూడా ప్రభుత్వానికి ఆపాదించడం సబబు కాదన్నారు. రామతీర్థం ఘటనలో నిందితులను అరెస్టు చేసేందుకు తగిన గట్టి ఆధారాలు దొరికాయని వారిని తప్పకుండా పట్టుకుంటామని తెలిపారు. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఘాటుగానే రియాక్షన్ ఇచ్చారు. ఖచ్చితంగా వీళ్లను ప్రజల ముందే ప్రొజెక్ట్ చేయాలని, వీళ్ళు అని ప్రజలకు పోలీసులు గట్టిగా చెప్పాలి అని, మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ఎవరైనా చేయాలి అన్న అలాంటి ఆలోచన ఎవరికైనా వచ్చిన వాళ్ళు భయపడే మాదిరి శిక్షలు, కఠిన చర్యలు ఉండాలి అని జగన్ చాలా సీరియస్గా అన్నారు. జగన్ చాలా మటుకు అంత సీరియస్గా ఎప్పుడు మాట్లాడారు, కానీ ఒక్కసారిగా అంత సీరియస్గా మాట్లాడడం వెనుక ఉన్న చంద్రబాబు కుట్ర ఏంటో బయటపడుతుంది. జగన్ను ఎలాగైనా ఆయన కుర్చీ నుంచి దిగజార్చాలి అని చంద్రబాబు తన ఇష్టాది రీతిగా ముందుకెళ్తున్నాడు. ఎన్ని వెళ్ళినా, ఏమి చేసినా దేవుడు, ప్రజల ఆశీస్సులు వైఎస్ జగన్ గారికి గట్టిగా ఉన్నాయి. మంచి చేసేవాడికి ఎప్పుడు కీడు జరగదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టి షేర్ చేయండి.